హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శోభన్. ఈరోజు మష్రూమ్ స్నాక్ చేస్తున్నాను. చీజ్ చిల్లీ మష్రూమ్ లాలీపాప్ అండి దీని పేరు. నేను ముందుగా మష్రూమ్ ఒక ప్యాకెట్ తీసుకుని మంచిగా వాష్ చేసుకొని దాన్ని స్టెమ్స్ అంటే దాన్ని కాడలు ఉంటాయి అవి తీసేసి అందులో స్టఫ్ కోసం నేను అమూల్ చీజ్ తీసుకున్నాను. అమూల్ చీజ్ మంచిగా గ్రేట్ చేసుకోవాలి. గ్రేట్ చేసుకున్న తర్వాత దాంట్లో బ్లాక్ పెప్పర్ పౌడర్, చిల్లీ ఫ్లేక్స్ అండ్ థైమ్ అనేది డ్రై హర్బ్స్ అండి. అది మన కాంటినెంటల్ ఫుడ్లో యూజ్ చేస్తారు. మంచి ఫ్లేవర్ ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. అది మంచిగా మిక్స్ చేసుకొని మష్రూమ్లో ఒక్కొక్కటిగా తీసుకొని దాంట్లో స్టఫ్ చేసుకోవాలి. స్టఫ్ చేసుకున్న తర్వాత రెండు సేమ్ సైజులో మష్రూమ్ తీసుకొని అట్లా ఆపోజిట్గా పెట్టుకొని దగ్గర ప్రెస్ చేసి దానికి ఆపోజిట్ సైజ్లో రెండు టూత్ పిక్లు అట్లా గుచ్చిపెట్టుకోవాలి. టైట్ ఉంటుంది మనం, ఎందుకంటే ఇది స్నాక్స్ బ్రెడ్ కమ్లో డీప్ ఫ్రై చేయబోతున్నాం కాబట్టి టైట్గా ఉండాలి. నేను బ్రెడ్ కమ్ కోసం నేను బ్రౌన్ బ్రెడ్ ఫ్రెష్ స్లైస్ రెండు తీసుకొని దాన్ని మిక్సీలో కొట్టుకున్నాను. పౌడర్ అయిపోయింది. మనం అవైలబుల్ ఏదంటే అది వైట్ బ్రెడ్ కూడా వేసుకోవచ్చు. ఒక బౌల్లో కొంచెం దాని బ్యాటరీ కోసం మైదా తీసుకున్నాను. మెదలో కొన్ని వాటర్ వేసి కొంచెం థిక్ బ్యాటర్ చేసుకొని మనం చేసుకున్న మష్రూమ్ని ఒక్కొక్కటిగా డిప్ చేసి దానికి బ్రెడ్ క్రంబ్ చేసుకోవాలి. బ్రెడ్ క్రంబ్ చేసుకునేటప్పుడు టైట్గా ఉండేటట్టు మంచి కోటింగ్ చేసుకొని పెట్టుకుంటే మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు అది బయటికి రాకుండా మంచి స్టఫ్గా ఉంటుంది. అలా ఒక్కొక్కటిగా తీసుకొని మీడియం టెంపరేచర్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఫ్రై అయిపోయినాయి. అయితే మనం ప్లేటింగ్ కోసం ముందుగా దానికి గార్నిష్కి రెడీ చేసుకున్నాం. నా దగ్గర కొన్ని కలర్ పేపర్స్ ఉన్నాయి, దానికి జూలియన్ కటింగ్ చేసుకొని నేను గార్నిష్కి రెడీ చేస్తున్నాను. రెడ్ క్యాబేజ్ కూడా జూలియన్ చేసుకోవాలి. గార్నిష్ రెడీ అయిపోయిందండి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్ని ఆపోజిట్ 1/2 కట్ చేయగా మనకు ఆపోజిట్ సైడ్లో టూత్ పిక్ పెట్టాం కదా, అది జస్ట్ చూడగానే లాలీపాప్ లాగా ఉంటుంది. మంచి లుక్ ఉంటుంది, చూస్తే అబ్బా ఏందని వెరైటీ అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. మనం ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు వారికి ఇలా డిష్ చేసిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.